స్వయం మృతి సంస్కారో ఏకరూపత్వ జాతి ఇది నరజాతి, ఇది గోజాతి, ఇది అశ్వజాతి, ఇది స్పీషీస్. అందులో నరుల్లో కూడా ఇది స్త్రీ జాతి, ఇది పురుష జాతి. మళ్ళీ వాళ్ళలో కూడా ఇది భారత జాతి, ఇది శ్వేత జాతి, ఇది పచ్చ జాతి, ఇది ఎర్రజాతి. అది జాతి. తర్వాత దేశం అంటే ప్రదేశం. ఇది యూపీ, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది కర్ణాటక, ఇది మహారాష్ట్ర. అది దేశం. కాలం వాళ్ళు వెనకటి వాళ్ళు, మనం నవీనులం. ఇట్లాంటి డొక్కు కబుర్లు ఉంటాయి కదా. ప్రతి సంవత్సరంలో ఉన్న ఉన్న కొడుకును కూడా ఇది మోడల్ ఎయిట్ అని ఏడుస్తూ ఉంటాడు. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి అదే ఏడుస్తున్నాడు, ఇప్పుడు అదే ఏడుస్తాడు, నలభై లక్షల సంవత్సరాలు కూడా అదే ఏడుస్తాడు. ప్రతివాడు తానున్న ఏది మోడర్న్ ఏజ్ అంటాడు. మనగాడలో ఇంకో రెండు మూడు శతాబ్దాలు ఏదేటప్పటికీ 24వ శతాబ్దం వాడు అంటాడు. ఈ గుడ్లగొడ్డు ఉన్న కొడుకులు 20వ మోడర్న్ ఏజ్ అనే వాళ్ళు ఎర్రవాడు అంటాడు. 20వ మోడర్న్ ఏజ్ ఏంటి ఇది గుడ్లగొడ్డు అంటాడు. మనం ఒళ్ళు పొగరెక్కి ప్రాచీన శిలాయుగం నవీన శిలాయుగం అంటున్నాం చూడండి, అలాగే అంటారు మన గురించి. మనకంటే ఎవరు గడిగిన వచ్చేవాళ్ళు మనం అంటే వాళ్ళు అందరూ రైతు. మన జాతి ఎప్పుడు ఓరాగే ఉంటుంది, ఉన్నటువంటి ఫూలిష్నెస్ ఎప్పుడు అంతే ఉంటుంది, ఉన్నటువంటి నాలెడ్జ్ ఎప్పుడు అంతే ఉంటుంది, కాంప్రహెన్షన్ ఎప్పుడు అంతే ఉంటుంది, వీక్నెస్లు ఎప్పుడు అంతే ఉంటాయి. ఆ ఏజ్లో వ్యాపత ఎలా ఉంది, ఈ ఏజ్లో వ్యాపత ఎలా ఉంది, ఇట్లాంటి అత్యక్రమ కబుర్లు చెప్పి లోపం లేదు. ఇప్పుడు మనం మోడర్న్ ఏజ్లో ఉన్నాం, మన బాగా కొట్టుకుడిచినట్టు ఉంటుంది. ప్రతి శతాబ్దిలో ఉన్న ఎరోకిని మన బొండ మనం నగర యుగంలో ఉన్నట్లేదు. శతాబ్ది ఏదైతే నగర యుగంలో ఉంటాం వాళ్ళు అవుతారు. మనం చూసి 20వ శతాబ్దంలో ప్రతి కూడా నవీన యుగం అనుకునేవాడు పిల్లలెక్కర్లేదా, బ్రహ్మచర్యం చేయలేనటువంటి నపోసకులను బట్ట కంట్రోల్ కోసం మెకానికల్ మీన్స్ ఫాలో అయినటువంటి యానిమల్ ఫిలాసఫీను వీళ్ళు మోడర్న్ ఫిలాసఫీ కంటే 21వ శతాబ్దంలోకి వెళ్ళేటప్పటికి వాడు ప్రమచర్య అంటే మామూలుగా ఫాలో అవ్వడం చేత అవుతుంది. వాడు మన గురించి ఏమంటాడు, ఫ్యామిలీ ప్లానింగ్ కోసం మెకానికల్ మీన్స్ ఫాలో అయినటువంటి ప్రతి 19వ శతాబ్దం కూడా వాడు మోడర్న్ శతాబ్దం ఏంటండి, 20th సెంచరీ వాళ్ళు సౌండర్స్ అంటారు. వాడు మన గురించి సక్సెస్ వెళ్ళిపోయిన విధానం కదండి 20th సెంచరీ అంటారు. అంతేలా ఉందా అపగరం? తర్వాత మరీ చేత కొనబడినటువంటి విధాలు గతంగా అంటారు మన గురించి. అంటారా ఉందా వచ్చే శతాబ్దాలు? ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే డబ్బు యొక్క యూస్లెస్నెస్ వాడికి తెలుస్తుంది. తర్వాత సక్సెస్ అనేది ఎందుకోవడో నేచర్లో అది వాడికి తెలుస్తుంది. ఆ రెండో తెలిసినప్పుడు మనం వెదవలలో కనిపించాం. 20th సెంచరీలో ఉన్నవాళ్ళం, రెండింటిని డిస్ట్రూట్ చేసిన వాళ్ళం, రెండింటి చేత కొనబడ్డవాళ్ళం. ఈ సెక్స్ చేత ఓడిపబడ్డటువంటి శతాబ్దం అండి, డబ్బు చేత కొనబడినటువంటి శతాబ్దం. మనిషిని మనిషి డబ్బు చేత కొనటువంటి గొడ్డు శతాబ్దం అండి. అది మాత్రం ఉంటాడో మనం ఒప్పుకుంటాడా? అందుకని ఎప్పుడు కూడా ప్రతి శతాబ్దిలో ఉన్న వాడు కూడా ఆ యానిమల్ నేచర్ ఉంటుంది. మనం మోడర్న్ మ్యాన్ అని అంటాం, అది యానిమల్ నేచరే. అందుకని కాలం ఆ కాలంలో ఉండి ఆ కాలంలో కూడా ఒప్పుకున్నారండి, ఈ కాలంలో మనం ఒప్పుకుంటాం అంటాడు. అన్ని కాలాల్లో ఎవడలో ఒప్పుకుంటాడు, ఎవడలో ఒప్పుకుంటూ ఉంటాడు. కట్నం సాధిస్తాం అంటే ఒప్పుకోడు. ఆ కాలంలో కట్నాలు చూసుకునే వాళ్ళతో అంతూనే ఉంటారు. ఒంటింటికి వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చేస్తాడు. మళ్ళీ ఎవరికి వచ్చి ఆ కాలంలో కట్నాలు చూసుకునే వాళ్ళతో అని చెప్పి కవిత్వం బాగోగుతాం రాస్తూనే ఉంటాడు. తీసుకునే వాడు ఆ కాలంలోనే తీసుకోడు, ఈ కాలంలో తీసుకోడు, రేపు తీసుకోడు. అంటే వాళ్ళు వేరే రెండు వేరే పుట్టుకతో ఉంటారు తప్ప ఊరికే చెల్లు కబుర్లు చేత లేదు. ఇంకా కావాలంటే అది కాలంతో విడదీసినప్పటికీ, జాతితో విడదీసినా, దేశంతో విడదీసినా, కాలంతో విడదీసినా, దో డిఫరెన్షియేటెడ్ బై స్పీషీస్ ఆర్ ఏరియా ఆఫ్ ది ల్యాండ్ ఆర్ టైమ్ త్రూ స్పేస్ ఆర్ టైమ్,
వీటితో వ్యవహితారాం అంటే విడదీయబడిన వారలకు, వ్యవహిత అంటే విడదీయట, దేశంతో విడదీయబడిన వాళ్ళు, జాతితో విడదీయబడిన వాళ్ళు, వాళ్ళు అమెరికాలో వీడు ఇండియన్ అంటారు, జాతితో విడదీయటం అంటే అదే అంటే వాడు మంగోలయడు, ఏదో వీడు ఎంటర్ప్రైడ్ ఎంటర్ప్రైడ్ ఏ చూపుతున్నవాడు, వీడు మంగోలియా మంచి చూపుతున్నాడు, వాడు బాగుంది ఇది బాగుంది కలిసి తెలియజేస్తున్నారు ఎదురు చేత. వీటితో వ్యవహితానం అంటే వేరు వేరు చేయబడిన వాళ్ళకి వ్యవహితానం అది అయినప్పటికీ ఆనంతర్యం అంటే కంటిన్యూటీ ఉంటుంది, అనంతరత్వం ఉంటుంది, అంతరం లేని లక్షణం అంటే మార్పు లేదు, మార్పు లేదు, సామ్యం ఉంటుంది, సామ్యం ఉంటుంది అంటే ఇంగ్లీష్ వాడైనా తెలుగు వాడైనా ఈర్ష్య ఉన్నవాడైతే ఎవరైనా భయపడుతుంటే ఏడుస్తారు కదా, వాడు ఇంగ్లీష్లో ఏడుస్తారు, వీడు తెలుగులో ఏడుస్తారు, సాంధ్యం మాత్రం అంతే అన్నాడు. ఏ దేశంలో పుట్టినంటే 20వ శతాబ్ది వాడైనా 17వ శతాబ్ది వాడైనా 10వ శతాబ్ది వాడైనా 24వ శతాబ్ది వాడైనా 31వ శతాబ్ది వాడైనా ఎవరైనా భయపడుతూ ఉంటే దాన్ని పొలలేదామని దృష్టి వాడు ఏ శతాబ్దిలో అయినా వేస్తాడు. కనుక ఆనంతర్యం అంటే అంతరత్వం లేదు, కాలంతో విభాగం అయినప్పటికీ దేశంతో విభాగం అయినా పూర్వకర్మంలో వచ్చేటువంటి బిహేవియర్ తేడా ఉండదు, తేడా ఉండదు. కాబట్టి వాడు ఏడుపు కుటుంబంలో కొరకు వాడు ఇంగ్లీష్లో ఏడుస్తాడు, వాడు హిందీలో ఏడుస్తాడు, వీడు తెలుగులో ఏడుస్తాడు, వాడు కాంగ్రెస్లో ఏడుస్తాడు, వాడు అరవంలో ఏడుస్తాడు అంటే కదా. ఏడుపు కుట్టు వాడు వాడు వాడి భాషలో ఏడుస్తాడు, భాష నేర్చుకున్నాడు కనుక, కానీ ఏడుపు అనేది ఒకే భాష అందరికీ ఏం చేస్తున్నాడు. సంతోషంగా ఉండేటువంటి వాడు వాడి వాడి భాష సంతోషంగా ఉంటాడు, కానీ సంతోషం అనేది వీళ్ళందరికీ ఒకటే భాష. నాలెడ్జ్ ఎక్కడ ఎలా ఇస్తున్నారు, సైకాలజీ అనేటువంటి కానీ ధర్మం ఈ సైన్స్ అని అర్థం కానీ 20వ యూనివర్సిటీల్లో మనం ఇంకొంత పుస్తకాలు ఉంటాయి సైకాలజీ పుస్తకాలు, 21వ శతాబ్దంలో చలికాలంలో తలిమంట కాల్చుకుంటారు వాటనుకో అంటే దమ్మిడికి ఎందుకు పనికిరాదు. ఇప్పుడున్న సైకాలజీ పుస్తకాల్లో ఒకటి కూడా సిసీ జంగ్ తర్వాత వచ్చినది ఎందు వరకు కనిపిస్తాయి అంటే తర్వాత వచ్చినటువంటి ఫ్రైడ్ గీడి రాసినటువంటి ఇవన్నీ కూడా చలిమంట కాల్చుకునేందుకు పనికొస్తాయి. అది బాగా చలిగా ఉంటే సైకాల చలి దేశాల్లో అందులో ఫైర్ ప్లేస్ లో పడేయడానికి పనికొస్తాయి, 21వ సెంచరీలో పడేస్తారు. ఏం చేత అంటే ప్రాబ్లమ్స్ ని ఎనలైజ్ చేయడం కానీ సొల్యూషన్స్ లేవు మోడర్న్ సైకాలజీలో. ఏదన్నా ఏడుస్తున్నట్టు అంటే ఎటు ఏడుస్తున్నాడు చెబుతారు, కానీ వాడు ఆ ఏడుపు ఎలా తగ్గుతుంది ఎందుకంటే సైకా దాంతో ఆన్సర్ లేదు. ఎందుకన్నా నిద్ర పట్టట్లేదు ఎందుకంటే ఎందుకు పట్టట్లేదో ఫస్ట్ క్లాస్గా చెప్పగలరు, నిద్ర పట్టడానికి ఏం లేదు. అలాంటి సైన్స్ అంటే కూటిగా కూడా కనుక ఆనంతర్యం ఉంటుంది, ఆనంతర్యం ఉంటుందంటే అనంతరత్వం, అంతరము లేని లక్షణం. అంటే భారత జాతిలో అయినా సరే, రష్యా జాతిలో అయినా సరే, అమెరికా జాతిలో అయినా సరే, మేము కమ్యూనిస్ట్ సార్ అబద్ధం అవడం అంటానికి ఏం వీలు లేదు, మేము భారతీయులం సార్ అబద్ధం అవడం అంటానికి ఏం వీలు లేదు. వీళ్ళు అబద్ధం ఆడేవాడు వాళ్ళని వీళ్ళని వీళ్ళని అందులోనూ అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడేస్తారు, నిజం ఆడేవాడు నిజం ఆడతారు. కనుక కామన్నెస్ ఉంటుంది అన్నాడు, రీగ్రూపింగ్ ఉంటుంది నేచర్లో అన్నాడు, నువ్వు చేసుకున్న గ్రూపింగ్ బోగస్ అన్నాడు. అప్రోచ్ అటెండ్ చేస్తున్నాడు వాడు, హ్యూమన్ నేచర్ అండర్స్టాండ్ చేస్తున్నాడు. ఆనంతర్యం ఎందు చేత అది ఉంటుంది అయ్యా అంటే చూస్తున్నారు కారణం స్మృతి అంటే అది మెమరీ అంటే జ్ఞాపక శక్తి, కనుకనే గుర్తుంటాం లోపల రికలెక్షన్ అంత అందులో అది. సంస్కారం అంటే ఏంటంటే వాడికి ఉన్నటువంటి సంస్కారాలు ఏమన్నా ఇంగ్లీష్ లో అసోసియేషన్, ఎవరికైనా సరే వాడికి ఉన్నటువంటి మెమరీస్ వాడి అసోసియేషన్స్ ని బట్టి ఉంటాయి. ఇంకోటి తచ్చిన ఉందా వాడికి ఏం జ్ఞాపకం ఉన్నాయి చిన్నప్పటి నుంచి అంటే దేన్ని బట్టి ఉంటుంది, వాడి పూర్వజన్మ సంస్కారం ఏదో దాన్ని బట్టి జ్ఞాపకం ఉంటాయి, కానీ ఇంకా జ్ఞాపకం ఉండదు. మన ఇద్దరం కలిసి 3 సంవత్సరాలు మెడ్రాస్లో చదువుకున్నాం అనుకోండి, మీకు గుర్తుండవలసిన మీకు గుర్తుంటాయి, నాకు గుర్తుండవలసిన నాకు గుర్తుంటాయి, కానీ ఇద్దరం మెడ్రాస్లో చదువుకున్నాం కనుక ఇద్దరికి ఒకటే గుర్తుండవు. అందుకని మెమరీస్ అసోసియేషన్స్ అంటే పూర్వ సంస్కారాలు,
ఈ రెండు కూడాను ఏకరూపత్వ ఒక రూపంలోనే వెళుతూ ఉంటాయి. ఏం గుర్తుంటాయంటే వాడుకున్న పూర్వ సంస్కారాల వల్లే గుర్తుంటాయి. ఏ సంస్కారాలు ఉంటాయంటే వాడి గుర్తుల్ని బట్టే సంస్కారాలు మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి. ఏది గుర్తున్నాయో అదే సంస్కారం ఏర్పడుతూ ఉంటాయి. వాటికి ఏళ్ళు గుర్తున్నటువంటిది గురువు అవుతుంది వాడికి, దానికి గురి ఏర్పడి పదిహేడు చేయటాన్ని సంకోచించిన రోజు వాడు కూడా పదిహేడు అయిన తర్వాత వెనకలు చేయొచ్చు. ఇంకేంటంటే ఏదో పిలకడు కావాలి అప్పుడు రాలి వీళ్ళు పెట్టుకోవాలి ఈ మూడు పాయింట్స్ ఫ్యాక్సీ కదా అంటే కనుక మెమరీ చేత అసోసియేషన్ పెంపొందింపబడుతూ ఉంటుంది. ఈ అసోసియేషన్ చేత మెమరీ పెంపొందింపబడుతుంది. దీనికి కాంతి అది ఉండదు, దానికి కాంతి ఇది ఉండదు. అంటే వాడికి ఉన్నటువంటి స్మరణకి సంబంధించిన సంస్కారమే వాడి దగ్గర ఉండదు, సంస్కారానికి సంబంధించిన స్మరణమే వాడి దగ్గర ఉండదు. కూతురు భజన చేయండి, ఏ రోజు 5 గంటలు 6 గంటలు భజన చేయించాలి, 15 భజన చేయించిన భజన చేయటానికి పుట్టినటువంటి వాడు సిన్సియర్గా భజన చేస్తాడా చేయమన్నా ఆయనతో అక్కడ కొబ్బరి ముక్కలు సొండలు శనగలో పెడుతున్నారని భయం చేసినటువంటి వాడు ఆ టైంకి వచ్చి వాటి కోసమే చేస్తారు. ఇంకా వాడికి భక్తి ఉండదు. భక్తి ఉండి భజన చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా వాడికి కావాల్సిన దానికోసం భజన చేసేవాడు వాడు ఉంటాడు. ఇతరులు భజన చేస్తూనే ఉంటారు. కోరి భజంతును గోవింతును మరి అని వాడంటే కోరి భజంతును కొబ్బరి వెళ్ళమని వీళ్ళు నలుగురు దేశం అంటారు కదా తెలియదు వినక మైండ్ యొక్క లాంగ్వేజ్ అయితే ఇంకొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత వీడే ఈ రెండవ వాడు ఎందుకు భజన చేస్తున్నాడు ఏది పాతికేళ్ళు వచ్చినాయి వాడి వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల భజన అనేటువంటి వంటతో అక్కడ వచ్చి కూర్చుంది. వీడు కూడా అందుకే అందుకో అక్కడ వచ్చి కూర్చున్నాడు. అంటే లైన్ లాగేస్తాం. వీడు పూర్వజన్మలో కొన్ని బురద వచ్చు కొన్ని వీరు వచ్చినా అన్నాడు ఒక ముక్కర వేరు వేమన గారు. ఒక పెట్టిన పనులు పోసి అక్కడ పెట్టి పక్కన సైడ్ కార్ ఉంచి పంది రోజులు పెట్టి ఎట్టేడుతుందంటే నువ్వేం చేస్తావు దాని అది వెళ్ళిపోతే దండం పెట్టు కానీ నువ్వు చేసేది ఏం లేదన్నాడు. అయ్యో వాడు ఏమైనా చేస్తుంటే ఎందుకంటే ఏం చేయటం నరు మీద అన్నాడు. ఒకే లైన్లో చేయలేదు పంది బురద వచ్చు పన్నీరు వచ్చినా ఇచ్చేదాపు దానికి వచ్చిన వాసన అది ఏడుస్తుంటే నువ్వేం చేస్తావు దాని ముక్కు కట్ట వస్తే నీకు కూడా చూస్తాను బాగుంది బురద ఆ సైడ్ కార్లో ఉన్న బురద అందుకే నువ్వు పక్కకు తగలటే మార్గం అదే గురు 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 నడుతూ ఉంటుంది. దాన్ని వాడు నచ్చాడు వాడు చేసుకుంటాను పెడుతుంది నువ్వేడు నువ్వేడు నచ్చా రైట్ ఇండిగ్నేషన్ ఇవన్నీ కూడా సీన్ ఎక్కడానికి టెంపరేచర్ ఎక్కడానికి పనికొస్తాయి కానీ అంతగా నీకు అపూర్వ సంస్కారం చేద్దాం కూడా ఎవరి ఓన్ బిహేవ్ అకార్డింగ్ టు హిస్ ఓన్ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అండ్ ది ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మ్స్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ టేస్ట్ టేస్ట్ ఫార్మ్స్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ ప్రీవియస్ హ్యాబిట్ హ్యాబిట్ ఫార్మ్స్ అకార్డింగ్ టు హిస్ టేస్ట్ టేస్ట్ ఫార్మ్స్ అకార్డింగ్ టు హిస్ హ్యాబిట్ ఇది తప్ప లాజిక్ వీటికి వీటికి దమిడి చోట్లేదు ఎక్కడ కూడా ఇవి మ్యాజిక్ చేసేస్తుంటాయి లాజిక్ ఏదన్నది. సరే భగవద్గీత చదివించండి బైబిల్ చదివించండి నీకు దెబ్బ నీ అబ్బకు దెబ్బ ఏం లాభం లేదు. ఖురాన్ చదివించండి నువ్వు ఎడిస్తా కోటి చదువుతున్నా తంటా కోటి చదువుతుందా ఎవరు నమ్మి ఏం లేదు అంచేత అడిగితే చదివించకండి. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తావంటే ఇప్పుడు నమ్మకంగా చదువుతున్నటువంటి వాడి చేత అనవసరంగా చదివించకు నీకు ఎనర్జీ వేస్ట్ వాడికి టైం చేస్తావు. మరి మనం నలుగురం ఇక్కడ పతంజలి వ్యవ సూత్రాలు చెప్పుకుందామని కూర్చున్నాం కానీ మిగతా వాళ్ళని పతంజలి వ్యవ సూత్రాలు అంటే చెప్పుకుంటూ ఉంటే మీరు రారే కూర్చోరే అని రోడ్డు మీద వాళ్ళు బతుకొస్తాం సరిగ్గా టెన్షన్ కూడా 8:30కి వస్తాడు ముందుకు వెళ్తున్నాడు టోకన్గా వస్తాడు ఎందుకంటే మీతో టైం వేస్ట్ వాడికి 5 నిమిషాలు ముందు వస్తే పతంజలి వ్యవ సూత్రాలకి మీకు నాకు పతంజలి వ్యవ సూత్రాలు ఎవరన్నా చెబుతున్నారంటే టైం వేస్ట్ కాదు టైం గేమ్ మనకి ఇదే రైతు వాడికి అదే రైతు ఇతరులు ఎవడో పడుతున్నారు అది అది తెలిస్తేనే ఏమన్నా జీవితం అంటే ఏమన్నా తెలుస్తుంది. లేకపోతే మనకు వాడికి వృద్ధిన లాభం లేదు వాడికి మనకు వృద్ధించుకున్న లాభం లేదు ఏ వృద్ధిగా అంటే ఏం లాభం లేదు మోహవాటం కోసం వృద్ధించుకున్న అంతకంటే లాభం లేదు. కనుక ఎవడి నిజస్వరూపం వాడు తెలుసుకుని ఆ పైన ఉన్న బిహేవియర్ కూడా దాన్ని బట్టి మద్యంపు చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. యోగాభ్యాసం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు మీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్
అంతేగాని డోంట్ మీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమోషన్ ఆర్ సెంటిమెంటల్ ఏ కూల పదం లేదు. మీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ తీసుకున్న తర్వాత చాలా కాంప్లికేటెడ్ గా అనిపించడం జాగ్రత్తలు గా చెప్పిన అనువాదం రాసుకోవటం మనకి చాలా మంచిది రాసుకోండి. దేర్ ఈజ్ ఐడెంటిటీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ మెమరీ అండ్ ఎఫెక్ట్ సారీ బిట్వీన్ మెమరీ అండ్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ ప్రొడ్యూసింగ్ కాజ్ కామా ఈవెన్ వెన్ సెపరేటెడ్ బై స్పీషీస్ టైమ్ అండ్ ప్లేస్ ఈవెన్ వెన్ సెపరేటెడ్ బై స్పీషీస్ టైమ్ అండ్ ప్లేస్ అది చెప్పింది. అంటే మనం ఓ 100 మందికి కలిసి నార్త్ ఇండియాకి యాత్రకి వెళ్ళామనుకోండి, అందులో ఒక నార్త్ ఇండియన్స్తో మన 100 మందిలో ఎవరి బాబుతో వాడు బాబుతోడితో చూస్తారు, ఇక్కడ ఇక్కడ కాటన్ మార్కెట్ కట్టేవాడు అక్కడ కాటన్ మార్కెట్ కట్టేవాడితో వాళ్ళిద్దరూ ఆ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సాయంత్రం అయితే బుద్ధి కట్టేవాడు అక్కడ సాయంత్రం అయితే దాని వాసన ఎక్కడ ఉంటే అక్కడ ఆ 10 గంటలు అక్కడ కూర్చుంటారు. ఇక్కడ సాయంత్రం అయితే హనుమాన్ సేలస చెప్పేవాడు అక్కడ హనుమాన్ సేలస చెప్పేవాడు ఎవరు పట్టుకుంటాడు వాసన పడతాడు అది ఎక్కడ తెలుస్తుందో తెలుస్తుంది అది ఆకర్షితో కూడా పెడతాడు. మీరు మన వెళ్ళి చూసేటప్పటికి 100 మంది హనుమాన్ సేలస కూర్చుంటే మీరు అక్కడ గెలుపుతూ ఉంటాడు మరి ఎక్కడ పెట్టారో మీరు మనకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఉంటే మనకి అడ్రస్ కూడా తెలియదు మనుషులు పేర్లు తెలియదు భాష తెలియదు వాడు వాడు మనం వెళ్ళి చూసేటప్పుడు 100 మందితో హనుమాన్ సేలస కూర్చుంటే గెలుపుతూ ఉంటాడు వాడు పరమానంద వ్యవస్థ చూస్తే ఎక్కడ 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 గురిపోయారని ఇక్కడ అడిగితే ఇక్కడికి వచ్చేది చేసుకున్నారు సార్.